రక్షణ మార్గము టీవీ వీక్షకులకు సర్వోన్నతిని వాక్కు అనేటటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలని మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క సమయమందు దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహించి ఆయన ఉన్నతమైన వాక్కులు మనం వినడానికి నేర్చుకోవడానికి దేవుడు మనకు కృప చూపించారు. అందును బట్టి పరలోకమందున్న దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తులులు ప్రవక్తులు వేసినటువంటి పునాది అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇందులో క్రీస్తు యేసును మూలరాయి మొదటి రాత్రిని గురించి మనం విన్నాం. రెండవది మారు మనస్సు అనేటటువంటి రాతిని గురించి కూడా మనం విన్నాం. ఇక మూడవది ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం దేవుని యందలి విశ్వాసము అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ విధంగా ఏడు రాళ్ళు ఉంటాయని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం, రైట్ అండి? దేవుని యందలి విశ్వాసము అనేటటువంటి రాడును గురించి ఆధ్యాత్మిక సత్యాలను మనం విందాం. ముందుగా దేవుని యొక్క సహాయాన్ని మనం కోరదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మహాగరుడవైన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు. గడిచినటువంటి కాలమంతయు మీరు ఎక్కల చోటున్న మమ్మలను సజీవులముగా ఉంచి తండ్రి, మీ యొక్క కృపా కాపుదలు దయచేసి క్షేమాన్ని దయచేసి తండ్రి, ఈ యొక్క సమయమందు మీ యొక్క మాటలు వినడానికి మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనములు. మీ యొక్క తోడు సహాయాన్ని మాకు దయచేయండి. విత్తబడే ప్రతి మాట చెప్పున మానుదిన భక్తి జీవితాలు సరి చేసుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని అడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వార్లారా, అంశంలోనికి వెళ్లే ముందు మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు కానీ మీటింగ్స్ కనుక మీరు చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తదుపరి విషయంలోనికి మనం వెళ్దాం. దేవుని యందలి విశ్వాసం. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఏమండి, ఇది ప్రతి క్రైస్తవుడికి చిన్ననాటి నుండి సుపరిచితమైనటువంటి పదం. విశ్వాసం, విశ్వాసం గురించి మన ఆధ్యాత్మిక జీవితంలో అనేక మార్లు మనం సంభాషించుకుంటూ ఉంటాం, అనేక మందికి మనం చెబుతూ ఉంటాం. అసలు ఏంటి విశ్వాసం అంటే? హెబ్రీయులకు గ్రంథకర్త 11వ అధ్యాయము 1వ వచనాన్ని వ్రాస్తూ విశ్వాసం అంటే ఏంటో అక్కడ తెలియజేశారు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువునై ఉన్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మేదే విశ్వాసం. ప్రియమైన వారలారా, ఈ యొక్క విశ్వాసం గురించి మనకెన్నో విషయాలు తెలుసు. మరి ఏ దేవుని మందిరానికి అయితే వెళ్తున్నామో ఆ దేవుని మందిరంలో అనేకులు మనల్ని చూసి విశ్వాసులు అని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, దేవుని పిల్లలు, దేవుని జనాంగం అని మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం. ఈ విశ్వాసం అనేదే కనుక మనలో లేకపోతే అసలు మనం దేవుని సంబంధికులమే కాదు. ప్రియమైన దేవుని వర్లారా, దీనిని గురించి, ఈ విశ్వాసాన్ని గురించి ఈ వారంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. అసలు ఈ యొక్క విశ్వాసం ఎన్ని రకాలుగా ఉంటుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ముందుగా సుమారుగా 5 రకాల ఉపయోగాలను మనం వింటాం. అందులో మొట్టమొదటిది విశ్వాసం వలన బలాన్ని పొందుకుంటాం, రెండవది విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడతాం, మూడవది విశ్వాసం వలన సమాధానాన్ని కలిగి ఉంటాం దేవునితో, నాలుగవది విశ్వాసం అనేది ఒక ప్రవచన వరం, ఐదవది విశ్వాసం అనేది కృప పొందడానికి అవకాశం ఉంటుంది, ఇది ఒక కృపావరం. ఏమండి, ఈ 5 విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. తర్వాత విశ్వాసం ఎన్ని రకాలో దానిని కూడా మనం ఆలోచన చేద్దాం. సమయానుకూలతను బట్టి మనం ముందుకు వెళ్దాం. ముందుగా విశ్వాసం వలన మనం బలమును పొందుకుంటాం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. 4:21లో దేవుని మహిమపరచుడి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసము వలన బలము పొందెను అంటే మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉంటామో
ఆటోమేటిక్ బలాన్ని పొందుకొని ఉంటాం. విశ్వాసులు అంటే బలవంతులు. ఏమండి విశ్వాసం వలన మనం బలాన్ని పొందుకుంటాం, విశ్వాసం వలన బలమును పొందుకుంటామండి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవది విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడతాం. మూడవది విశ్వాసం వలన దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాం. ఈ రెండు వచనాలకి, ఈ రెండు విషయాలకు సంబంధించి ఇదే పత్రిక రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. అవండి మొట్టమొదటి మనం ఆలోచన చేసాం, విశ్వాసం వలన బలాన్ని పొందుకుంటాం అని మనం తెలుసుకున్నాం. రెండవది విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడతాం అనేటటువంటి విషయానికి, విశ్వాసం వలన దేవునితో మనం సమాధానాన్ని కలిగి ఉంటాం అనేటటువంటి విషయానికి కంప్లీట్గా ఈ రెండు సందర్భాలకు సంబంధించి ఒక వచనాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయము 1వ వచనం రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఏమండి ఇక్కడ ఈ 2వ పాయింట్కి 3వ పాయింట్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ వచ్చేసింది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రెండవది ఏమని మాట్లాడుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడతాం, మూడవదేమో దేవునితో సమాధానం కలిగి ఉంటాం. ఏమండి కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటామంటాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాము. ఈ రెండాటికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం విన్నాం. ఏమండి బలాన్ని పొందుకుంటాం విశ్వాసం వలన, నీతిమంతులుగా తీర్చబడతాం విశ్వాసం వలన, దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాం విశ్వాసం వలన. మూడు పాయింట్లను మనం ఆలోచన చేసాం. తర్వాత 4వది విశ్వాసం అనేది ప్రవచన వరం, అంటే కృపావరాలు మనకు కనబడతాయండి. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కృపావరాల గురించి మనతో మాట్లాడారు. ఆ కృపావరాలలో విశ్వాసము అనేది కూడా ఒక కృపావరం, దానిని గురించి మనం ఆలోచన చేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ప్రవచన వరము లేదా కృపావరం, విశ్వాసం అనేది కూడా. 12వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. 6, 7 వచనాలు కలిపి ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించాలి. ఏమండి ముందుగానే మనం ఆలోచన చేసాం, విశ్వాసం అనేది ఒక ప్రవచన వరము లేదా ఒక కృపావరం. అయితే ఈ ప్రవచన వరాన్ని కృపావరాన్ని కలిగినటువంటి వారు దైవ సేవకులు కావచ్చు లేదా విశ్వాసులు కావచ్చు, సంఘములో ఈ యొక్క కృపావరాన్ని మనం ఉపయోగించుకోవాలంటే అది ఎలా ఉపయోగపడుతుందంటే విశ్వాస పరిమాణము చొప్పున. ఏమండి విశ్వాస పరిమాణము చొప్పున, అదే మనం చూస్తున్నాం. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగి ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించాలి. ఏమండి ఎవరన్నా ప్రవచన వరాన్ని కలిగి ఉన్నామంటే అలా యొక్క వరం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నీలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణము చెప్పున నువ్వు ప్రవచించాలి అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇది 4వది. ఇక 5, విశ్వాసం వలన మనం కృపను పొందుకుంటాము. విశ్వాసం వలన కృపను పొందుకుంటాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. 7వ వచన భాగం, అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించి వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. క్రీస్తు అనుగ్రహించి పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఏమండి అయితే ఈ కృప అనేది ఎలా వస్తుంది? ఈ కృప అనేది ఎలా వస్తుందంటే ప్రతివానికి క్రీస్తు ప్రభువారు ఒక్కొక్క కొలత ప్రకారంగా పరిమాణ ప్రకారంగా ఏమండి ఆయన వరాలు ఇస్తున్నాడు. మన ప్రభు అయిన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కృపా వరాన్ని ఇస్తున్నారు. ఆయన ఒక్కొక్క రకమైనటువంటి వరాన్ని ఇస్తున్నాడు. ఒక్కొక్కరి పరిమాణము ఒక్కొక్కటి, ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి ఏమండి ఇవన్నీ వస్తాయండి. విశ్వాసం వలన
కృపను పొందుకుంటాం. దేవుడు అనుగ్రహించేటటువంటి కృపను పొందుకోవాలంటే మనలో కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏమండి, నాకు విశ్వాసం లేదండి అన్నాం అనుకోండి, అసలు విశ్వాసం లేకుండా ఏం జరుగుతుంది? ఒక రోగగ్రస్తుడు అతనిలో ఉన్నటువంటి బలహీనత అనేది పోవాలంటే అతను నమ్మకంతో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నమ్మకంతో. ఏమండి, అదేవిధంగా ఇక్కడ దేవుడిస్తున్నటువంటి కృపను పొందుకోవాలన్నా నీలో విశ్వాసం అనేది ఉండాలి, నీలో విశ్వాసం అనేది ఉండాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఆ విశ్వాస ప్రమాణము చెప్పున ప్రభు వారు ఒక్కొక్కరికి ఆయన కృపను అనుగ్రహిస్తున్నారంటండి. సంఘంలో నీకు ఒక లాంటిది, మరొకరికి మరొకటిది, మరొకరికి మరొకటిది, మరొకరికి మరొకటిది, ఇవన్నీ పొందుకోవాలంటే నీ విశ్వాస స్థాయిని ముందుగా దేవుడు చూస్తున్నాడని మర్చిపోవద్దు మిత్రమా. ఇంకా మనం ఆలోచన చేద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. 17:5, అపోస్తులులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడునని చెప్పినప్పుడు అది మీకు లోబడును అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏమండి, ఈ విషయాన్ని మనం ఇంకా క్షుణ్ణంగా ఆలోచన చేస్తే 5వ వచనంలో శిష్యులు అడుగుతున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభువా అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారండి. ఇది కూడా విశ్వాస స్థాయి పెరగాలంటే దేవుడు మనకు బహుమానం ఇవ్వాలండి, దేవుడు మనకు బహుమానాన్ని ఇవ్వాలి. గనుక ఇప్పటి వరకు మనం వేటి గురించి ఆలోచన చేసామంటే దేవుని యందలి విశ్వాసం అనేటటువంటి 3వ రాడును గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ 3వ రాడులో అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాం, ఈ విశ్వాసం వలన ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం, విశ్వాసానికి డెఫినేషన్ తెలుసుకున్నాం. ఏమండి, కంటికి కనిపించినవి ఉన్నావని నమ్మేదే విశ్వాసము. ఏమండి, అదేవిధంగా విశ్వాసం వలన బలాన్ని పొందుకుంటాం, విశ్వాసం వలన నీతిమంతులుగా తెచ్చిపడతాం, విశ్వాసం వలన దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాం. విశ్వాసం అనేది ఒక ప్రవచన వరము లేదా కృపావరము. ఈ విశ్వాసం వలన మనం కృపను పొందుకున్న వాళ్ళం అవుతాం. ఇది విశ్వాసానికి సంబంధించింది. ఇంకా మరి విశ్వాసం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, విశ్వాసం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దీనిని కూడా మనం ఆలోచన చేద్దాం. ఏమండి, మీకు అర్థమవడం కోసం ఏమండి ఒక విషయాన్ని చెప్తున్నాను. అంటే విశ్వాసం అనేది సుమారుగా 4 రకాలుగా ఉంటుంది, విశ్వాసం అనేది సుమారుగా 4 రకాలుగా ఉంటుంది. అదేంటంటే అల్ప విశ్వాసము, ఆత్మఫలమైన విశ్వాసము, విశ్వాసం అనేది ఒక వరం పరిపూర్ణమైన విశ్వాసం. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మరలా మనకు టచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా మనం చూద్దాం. కాబట్టి విశ్వాసం అనేది 4 రకాలు. అల్ప విశ్వాసం మొట్టమొదటిగా, ఏంటి అల్ప విశ్వాసం? మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 31వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. 14వ అధ్యాయము 31వ వచనం, వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. ఏమండి, ఇక్కడ పేతురు గారి సందర్భం. యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయన చూశారు. చూసిన తర్వాత ఆయన కూడా నేను కూడా నడిచేయాలి అని అడిగాడు. రమ్మని ప్రభు వారు చెప్పారు, 1 అడుగు 2 అడుగులు వేశారు. వేసిన తర్వాత నీళ్ళ మీద పేతురు గారు కూడా నడిచేస్తున్నారు. ఒక్కసారిగా లోకం వైపు చూశారు, అంటే ప్రకృతిని చూశాడు. ప్రకృతిని చూసేటప్పటికీ మొత్తమంతా చీకటి, గాలి, విపరీతమైన భయంకరమైన శబ్దం. ఎప్పుడైతే ఈ సముద్రం అనేది అల్లకల్లోలంగా ఉన్నదో అప్పుడు వెంటనే కూడా అతని యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు. వెంటనే తన అడుగు అనేది నీటిలోనికి వెళ్ళిపోయింది, మరల భయపడిపోయాడు. అప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారు పేతురు గారిని ఉద్దేశించి 14:31లో, వెంటనే యేసు చెయ్యి చేపతను పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఏమండి, పేదరు గారిని అంటున్నారు ప్రభువారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నటువంటి పదాన్ని ప్రభువారు ఉపయోగించారు. అంటే అల్పమైన విశ్వాసం, అల్పం లేదా స్వల్పం. ఏమండి, చాలామందిని మనం చూస్తే వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత అదే కదండి. ఇప్పుడే నమ్ముతారు, వెంటనే వదిలేస్తారు. ఇప్పుడే ఓకే చెప్తారు, వెంటనే వద్దంటారు. ఇప్పుడే తీసుకుంటారు, మళ్ళీ వెంటనే తిరిగి ఇచ్చేస్తారు.
अंटे वाली दादीदू नमक उड़ा दादीद आलोचन उड़ा इपड़े वर्णय वर्णयानी मार्चेक दादीद स्टेबिलिटी अने स्टेबिलिटी अने वालक उदी अल्प विश्वास अंत जस्ट अला विश्वास मन विश्वास तोर चाल मंदे कदमी मन क्रैस्तव स्वाद्र मन चुस्टे संघ में वैन तरवा एनो निर्णया తర్వాత మరల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ నిర్ణయాలను వెనక్కి తీసేసుకుంటారు ఏదో ఆవేశంలో అనేసారండి ఆవేశంగా ఏదో చేద్దాం అనుకున్నానండి కానీ ఆ నాకు శక్తి సరిపోతండి నేను చేయలేనండి ఏమనుకోవద్దండి అంటారు అంటే సాక్షాత్తు దేవునికి మాట ఇస్తున్నా మరల మాటను నిలబెట్టుకోవడంలో వాళ్ళు విఫలులైపోతున్నారు ఇది అల్ప విశ్వాసాన్ని గురించి రెండవది ఆత్మఫలమైన విశ్వాసం ఆత్మఫలమైన విశ్వాసం ఏంటి ఈ విశ్వాసం అనే దానిని దేవుడు ఆత్మఫలాల జాబితాలో చేర్చాడు ఇందాక మనం చూసుకున్నాం విశ్వాసం అనేది అది ఒక కృపావరం విశ్వాసం అనేది అది ఒక ప్రవచనవరం అదే విధంగా ఈ విశ్వాసం అనే దానిని తీసుకుని వెళ్లి దేవుడు అపోస్తలులైనటువంటి పౌలు గారి ద్వారా ఆత్మఫలాలలో ఒక ఫలంగా చేర్చేసాడు అక్కడ అవండి ఆత్మఫలాలు కలిగి ఉంటేనే పరలోకం ఆ జాబితాలో ఏమండి ఆత్మఫలాలలో ఏమండి విశ్వాసం అనేది కూడా చేరిపోయింది విశ్వాసం అనే ఆత్మఫలాన్ని ఈ రోజు ఎంత మంది క్రైస్తవ విశ్వాసులు ఏమండి కోరుకుంటున్నారు కలిగి ఉన్నారు ఒకసారి ఆలోచన చేద్దాం మనం సంఘానికి వెళ్తే మేమందరం విశ్వాసులమే అని చెప్తాం మేమందరం బిలీవర్స్ అని చెప్తాం నిజమైన విశ్వాసివా నిజమైన బిలీవర్వా నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా అల్ప విశ్వాసివా ఏమండి ఒకసారి మనం చూద్దాం ఆత్మఫలాలలో గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాలత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం ఏమండి ఈ ఆత్మఫలాల జాబితాలో ఏమండి విశ్వాసం అనేది చేరిపోయింది మన ఆత్మీయులమైన మనమందరం కలిగి ఉండవలసినదే దేవుని యందలి విశ్వాసం ఈ విశ్వాసం అనేది ఒక కృపావరం దీనిని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు ఆత్మఫలమైన విశ్వాసం ఆత్మఫలమైన విశ్వాసం అంటే ఆత్మఫలాల జాబితాలో విశ్వాసం అనేది కూడా ఒక ఫలం ఫలిస్తున్నారా ప్రియ విశ్వాసి ఆత్మఫలాలలో ఉన్నటువంటి విశ్వాసము అనేటటువంటి ఫలాన్ని ఫలిస్తున్నారా ఫలించకపోతే నిత్య నరకమే కదా ఫలించకపోతే నిత్య నరకమే కదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఏమండి ఇక మూడవది విశ్వాసం అనేది ఒక వరం విశ్వాసం అనేది ఒక వరం అండి ఏమండి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం ఆయన నమ్మటం అనేది ఒక వరం ఆయన కలిగి ఉండడం అనేది ఒక మహాభాగ్యం అది అదృష్టం అని చెప్పుకోవాలి ఆయన నమ్మటం అనేది ఒక అతిశయం అది ఆయన నమ్మటం అనేది చాలా సంతోషం విశ్వాసం అనేది ఒక వరం అండి ఇది మూడో పాయింట్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచన భాగాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచి వరములను అంటే ఇక్కడ సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు కృపావరాలను ఇచ్చారు బహుమానంగా ప్రియమైన దేవుని వారలారా మనం విశ్వాసాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం ఈ విశ్వాసం అనేది ఒక వరమని దీనిని గురించి ఆ సంఘానికి ప్రభు వారు ఇచ్చినటువంటి కృపావరాలలో భాగంగా ఈ యొక్క వరం గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మరలా ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుదామండి మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ వరాలను లేదా కృపా వరాలను పొందుకున్న తర్వాత విశ్వాసము అనేది కూడా ఒక వరము అని మనం తెలుసుకోవటం జరిగింది మనం దీని గురించి ఆలోచన చేసాం ఇప్పటి వరకు మనం విశ్వాసం అనేది నాలుగు రకాలని ఈ నాలుగు రకాల్లో మొట్టమొదటిగా అల్ప విశ్వాసాన్ని గురించి మనం చూసుకున్నాం రెండవది ఆత్మఫలమైన విశ్వాసం ఆత్మఫలాల జాబితాలో చేర్చబడింది విశ్వాసాన్ని గురించి మనం చూసుకున్నాం ఇక మూడవది
ఈ కృపావరాలలో పరిశుద్ధాత్ముడి ఇచ్చేటటువంటి యొక్క వరాలలో విశ్వాసం అనేది ఒక వరమని తెలుసుకున్నాం. తర్వాత ఇందులో ఫోర్త్ వన్ అంటే నాలుగవది చిట్ట చివరిది పరిపూర్ణమైన విశ్వాసము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పరిపూర్ణమైన విశ్వాసము అసలు ఏంటి? పరిపూర్ణమైన విశ్వాసము అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము అంటే ఇది కూడా మనకు పక్కనే కనబడుతుంది. రెండవ వచన భాగాన్ని మనం ఆలోచిస్తాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడేదైతే నేను వ్యర్థుడను అన్నటువంటి పదాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉపయోగించారు. దీని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి చాలా రకాల జ్ఞానాలు ఉంటాయి, ఒక వ్యక్తికి చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి, ఒక వ్యక్తికి చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. ఒక వ్యక్తి చాలా గొప్పవాడై ఉండొచ్చు, చాలా సమర్థవంతుడై ఉండొచ్చు, అయితే అతనిలో ఎంత ఉన్నా విశ్వాసం అనేది కూడా ఉండాలి. విశ్వాసంతో పాటు ఇంకా ఏమేమి ఉండాలో ఈ యొక్క జాబితాలో చెప్పారు. అయితే మనకు కావాల్సింది అందులో విశ్వాసం. ఏమండి ఈ యొక్క సందర్భం, ఈ 13వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే మనకి ఎన్నున్నా ఏమి లేకపోయినా ప్రేమ లేకపోతే నువ్వు నేను కూడా వేస్ట్, మన భక్తి జీవితాలు వేస్ట్, నీకెన్నో ఉండొచ్చు కానీ నీలో ప్రేమ మాత్రం ఉండాలి అని చెప్పేటటువంటి సందర్భమే ఇది. దీనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 2వ వచనంలో ప్రవచించు కృపావరాన్ని నువ్వు కలిగి ఉన్నావు, మంచిది. మర్మాలన్నిటినీ కూడా నువ్వు చెప్పగలవు, ఇంకా మంచిది. జ్ఞానమంతా ఎరిగినటువంటి వాడవు నువ్వు, బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞాన సంగతులన్నీ కూడా నీకు తెలుసు. కొండలను పెకలింపగలిగినంత పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడవు కూడా నువ్వు. ఏమండి అయితే ఈరోజు మన క్రైస్తవ విశ్వాసుల్లో ఏమండి అంత విశ్వాసాన్ని, అంత విశ్వాస పరిమాణ స్థాయిని మనం ఎక్కడ చూస్తున్నామండి కదా? కనుక పరిపూర్ణమైన విశ్వాసులుగా మనం మారాలి. ఏదో నామకార్థంగా అలా దేవుని మందిరానికి వెళ్ళామండి, వచ్చేసామండి, ఏదో చేసామంటే అది కుదరదండి. మనలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే అసలు మన విశ్వాసులుగా విశ్వాసాల జాబితాలో చేరేటటువంటి అవకాశం లేదండి. మనకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే కనుక అక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. ఒకసారి 11 హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అవండి 11వ అధ్యాయాన్ని మనం చూస్తే కనుక, 12వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తే అక్కడ ఈ 2 అధ్యాయాలు కూడా విశ్వాసాన్ని గురించి, విశ్వాస వీరుల గురించి, వారి యొక్క జాబితాను గురించి మనతో మాట్లాడతాయి. ఒకసారి మనం చూడగలిగితే 11వ అధ్యాయము చివరిలో కానీ 12వ అధ్యాయము ప్రారంభంలో కానీ ఏమండి ఇక్కడ ఇవన్నీ కూడా విశ్వాసము గురించి, విశ్వాస వీరుల యొక్క జాబితాలో వాళ్ళకున్నటువంటి స్థితిని గురించి మనతో చెబుతాయండి. ఇక్కడ 11వ అధ్యాయం చివరిన మనం ఆలోచన చేస్తే వాళ్ళు చాలా విశ్వాస స్థాయిలో చాలా గొప్పవాళ్ళు. 11వ అధ్యాయం అంతా అదే మనకి తెలియజేస్తుంది. ఒక అబ్రహాం గారు కానీ, దావీదు గారు కానీ, మోషే గారు కానీ, దానియేలు కానీ, ఇంకా ప్రతి ప్రవక్త గురించి, ప్రతి సేవకుడు గురించి, పాత నిబంధనలో బ్రతికినటువంటి ప్రవక్తలందరి గురించి, వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని గురించి, నోహు గారి గురించి, షేబు గురించి, హనుకు గురించి, ఇలా ప్రతి ఒక్కరి గురించి మనకు ఆ యొక్క అధ్యాయం అంతా మాట్లాడుతుంది. వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు. ఇక చివరికి వెళితే ఏమండి ఇక్కడ 38 గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకున్నారు, దరిద్రులై ఉన్నారు, శ్రమపడ్డారు, హింసలు పొందుకున్నారు, అడవుల్లో, కొండల మీద, గుహల్లో, సొరంగాలలో తిరుగులాడారు, సంచరించారు, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారంటండి. వీళ్ళందరూ కూడా విశ్వాసము ద్వారా సాక్ష్యాన్ని పొందారు. మరి మనమేం పొందుకుంటున్నాం? విశ్వాసము ద్వారా సాక్ష్యాన్ని పొందుకుంటున్నామా? ఎక్కడండి ఈరోజు క్రైస్తవ భక్తుల యొక్క జీవితాలలో సాక్షి జీవితం ఎవరు కలిగి ఉంటున్నారు? ఏమండి సంఘ కాపరులు కానీ, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, సంఘంలో ఉన్న నాయకులు కానీ, విశ్వాసులు కానీ, నూతనంగా వచ్చిన వాళ్ళు కానీ, సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమండి ఎవరు కూడా సాక్షి జీవితాన్ని కలిగి ఉండటం లేదు.
मरी साक्षी जीवितान्नि कलिगि उंडकपोते मरी एलागंडि मनं విశ్వాసులుగా పిలిపించుకునేది 12వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఏమండి సాక్షి సమూహము ఇప్పుడు మనం అదే ఆలోచన చేస్తున్నాం కదండి ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి ఏమండి ఇది దేవుని యందలి విశ్వాసాన్ని గుర్చినటువంటి వివరణ ఇక్కడ మన విశ్వాసం అనేది నాలుగు రకాలు అని తెలుసుకున్నాం ఒకటి అల్ప విశ్వాసము రెండవది ఆత్మఫలమైన విశ్వాసం మూడవది విశ్వాసం అనేది ఒక కృపావరము నాలుగు పరిపూర్ణమైన విశ్వాసం ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండకపోతే మన భక్తి జీవితాలు వ్యర్థమైపోతాయి ప్రియమైన దేవుని వరలారా గనుకనే దేవుని యందలి విశ్వాసము అనేది అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది రాళ్ళలో ముఖ్యమైన రాళ్ళలో ఇది కూడా మూడవ అతి ముఖ్యమైన రాడుగా సంఘం నిలబడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైన రాయి ఇది దేవుని యందలి విశ్వాసాన్ని గూర్చి దేవుని యందలి విశ్వాసాన్ని గూర్చినటువంటి రాయండి ఇంకా అదే విధంగా మనం మృతుల పునరుత్థానము అనేటటువంటి రాడును గురించి కూడా వింటాం అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనూ వినబోతున్నాం గనుక ఇప్పటి వరకు విన్నటువంటి విషయాలను మీరు మర్చిపోకుండా మీ పుస్తకాల్లో కూడా రాసుకుని ఒకటికి రెండు సార్లు వాక్యాన్ని మీరు చదువుతూ మీ యొక్క అనుదినము మీ విశ్వాస భక్తి స్థాయిలను మీరు అభివృద్ధి చేసుకుంటూ దేవునికి ఇష్టులైనటువంటి పిల్లలుగా కొనసాగాలని కోరుతూ ఈ మూడవ రాతిని గూర్చినటువంటి వివరణ దేవుని యందలి విశ్వాసం అనే రాతిని గూర్చినటువంటి పరిపూర్ణమైన వివరణ మనమందరము విన్నాము ఇందును బట్టి మనం వాక్యములు ఇంకా స్థిరులుగా ఎదగాలని కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు మహాగరుడు అయిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రత్యేకమైన వందనములు కృతజ్ఞతలు ఆయన తండ్రి ఈ యొక్క సమయమందు మీ పిల్లలముగా చేరి మిమ్మల్ని గూర్చినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను తండ్రి మేము వింటున్నాం తండ్రి విత్తబడుతున్నటువంటి ప్రతి మాటను తండ్రి మేము మా చెవులతో విని ఆయన మనస్సుతో గ్రహించుకుని తండ్రి హృదయంలో స్థిరం చేసుకుని తండ్రి వాక్యంలో స్థిరులకు ఎదిగేటటువంటి మహద్భాగ్యాన్ని దయచేయమని కోరుతూ క్రీస్తు ప్రభులవారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని అడుచున్నాను పరమ తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి